మన ఎన్టీఆర్ గారి బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుంచి నేటి బాహుబలి వరకు ప్రతి జానపద చిత్రంలోనూ పక్షులతో సందేశాలు పంపడం చాలా కామన్. అయితే నిజంగానే పక్షులతో సందేశాలు పంపగలమా? మరైతే దానికి అడ్రస్ ఎలా చెప్పాలి? చెప్పినా దానికి ఎలా అర్థం అవుద్ది? దానికి అర్థం అయినా సరే కరెక్ట్గా ఫలానా వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్తుంది? లెట్స్ వాచ్. రాజుల కాలంలోనే కాదు, వరల్డ్ వార్ వన్లో సమాచారం సేకరించడానికి అమెరికా కొన్ని వేల పావురాలను ఉపయోగిస్తే, వరల్డ్ వార్ టూలో ఇంగ్లాండ్ కొన్ని లక్షల పావురాలను ఉపయోగించింది. ఎంతో హెల్ప్ చేసి ఎన్నో ప్రాణాలు కాపాడిన పావురాల్ని యుద్ధం తర్వాత ఘనంగా సత్కరించారు కూడా. లేటెస్ట్గా కొంతమంది ఉగ్రవాదులు గవర్నమెంట్ ట్రాక్ చేయడానికి వీలు లేకుండా పావురాలతో సందేశాలు పంపించుకుంటున్నారట. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, మనం పంపాలి అనుకున్న అదే ప్రదేశానికి పావురం ఎలా వెళ్తుంది? నిజమే, దానికి GPS లేదు, మ్యాప్స్ చూడడం రాదు, కానీ దాని ముక్కు చివర భాగంలో సహజ సిద్ధంగా అమర్చిన నేచురల్ కంపస్ ఉంది, అంటే దిక్సూచి. అది ఏ డైరెక్షన్లో ఉందో భూమి యొక్క అయస్కాంత శక్తి అర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా ఆటోమేటిక్గా తెలుసుకుంటుంది. పగటిపూట సూర్యుణ్ణి, రాత్రి అయితే చంద్రుణ్ణి, నక్షత్రాలని, శబ్ద తరంగాల్ని, ఆ ఏరియాకున్న స్మెల్ని, వీటన్నిటినీ ఉపయోగించుకొని గంటకి 80 మైళ్ళ వేగంతో గమ్యాన్ని చేరుకుంటుంది. ఇదంతా పావురం ఎలా చేస్తుందా అని సైంటిస్టులు ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉన్నారు, కొత్త కొత్త విషయాలు కనిపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, మనం చెప్పిన అడ్రస్ దానికి ఎలా అర్థమవుతుంది? కరెక్ట్గా ఫలానా వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్తుంది? నిజంగానే పావురానికి మన భాష అర్థమవుతుందా? దీనికి ఒక కథ చెప్తాను. పూర్వం రాజమహల్లో పావురాలను పెంచేవారు. గూఢచారులు వేరే దేశాలు వెళ్ళినప్పుడు ఈ పావురాలను వారితో పాటు తీసుకెళ్లేవారు. అక్కడ సమాచారం సేకరించి ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని పావురానికి కట్టి దాని మెడలో గంట కట్టి దాన్ని వదిలేవారు. అది తిన్నగా ఇల్లు వెతుక్కుంటూ రాజమహల్కి వచ్చేసేది. గంట చప్పుడు విని సమాచారం వచ్చింది అని తెలుసుకునేవారు. ఇదండి సంగతి. మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా? వీటికి మన భాష రాదు, ఉత్తరం కట్టామన్న ధ్యాస లేదు, కేవలం దాని ఇంటిని వెతుక్కుంటూ మాత్రమే అది ప్రయాణిస్తుంది. అందుకే వీటిని హోమింగ్ పిజియన్స్ అంటారు, అంటే ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేవి అని అర్థం. ప్రతి పక్షి తన ఇంటిని గుర్తుపెట్టుకుంటుంది, కానీ అది కేవలం ఒక ప్రదేశానికో ఒక ఊరికో మాత్రమే పరిమితం. కానీ హోమింగ్ పిజియన్స్ కొన్ని దేశాలు దాటి వెళ్ళినా సరే తన ఇంటిని మర్చిపోదు. అందుకే సమాచారం పంపేటప్పుడు కేవలం హోమింగ్ పిజియన్స్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఈ ఒక్క కాన్సెప్ట్ ఉపయోగించుకొని మనం వీటిని యుద్ధాల్లోనూ వాడుకుంటున్నాం, రొమాంటిక్ యాంగిల్లోనూ వాడుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి, కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పంచిన కొద్ది పెరిగేది విజ్ఞానం మాత్రమే. సో తప్పకుండా షేర్ చేయండి. మీ సైన్స్ గురు.